సార్ చెప్పండి, జనసేన అని అంటూ వారాహి అంటూ ప్రజల్లోకి వస్తున్నారు జనసేన అని, ఏం చెప్తారు సార్? చెప్తానికి ఏముంది, చల్తాని సురిపా తెలుసా మీకు? చల్లని రూపాయి ఆయన, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చల్లని రూపాయి. ఎందుకంటే ఆయన ఆయన ఒక్క ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి మోసం చేసే పని మీద ఉండదు ఆయన. ఎందుకంటే నిన్న స్పీచ్ విన్నా అయింది, ఆయన స్పీచ్లో చెప్తాడు నా ప్రాణానికి మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం చెప్పాలి. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? మీ ప్రాణాలకి నా ప్రాణం, మీ నా ప్రాణాలకి మీ ప్రాణాలను అడ్డేసేయండి అంటున్నాడు. అంటే ఈయన కోసం చచ్చిపోతాను జనాలు కావాలంట. ఎవరైనా నాయకుడు అనేవాడు ఏం చెప్తాడు? మీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డం వేస్తా, నేను నిలబడతా అన్నారు కదా. ఆయన అది చెప్పట్లేదు, ఆయన వాళ్ళ ప్రాణం అడ్డం వేయాలి ఈ ప్రాణం కోసం. అంటే ఈయన ఏంటి, ఆయన మహాత్మా గాంధీ ఆయన, అది నెహ్రూ గారి కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఈయన పవలా పవన్ కళ్యాణ్ అంటారు ఈయన పేరు. ఈయనకి దిక్కులేని నాయకుడు ఎవడ ఉన్నాడు ఈ రాష్ట్రంలో? ఏ దిక్కులేని, లాచార్ అంటారు తెలుసా మీకు? లాచార్ అంటే దిక్కులేని నాయకుడు ఎవడ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అసలు నాయకుడు కూడా అనడానికి ఆయన ఎక్కడ గెలవలేదు. ఒక పంచాయతీగా గెలవలేదు, ఒక కార్పొరేటర్గా గెలవలేదు, రెండు షాట్లు ఓడిపోయాడు. అలాంటి నాయకుడు నాయకుడు కూడా అనడానికి కూడా మనకి ఆ నోరు రాకూడదు. కానీ ఇప్పుడు ఏదో జనసేన నాయకుడు అని తిరుగుతున్నాడు కదా, కాబట్టి చెప్తున్నా. ఆయన అయితే ఆయన చెప్పే మాటకి ఆయనకు నిలకడలేదు. ఎందుకంటే ఆయన ముందు నేను ఎమ్మెల్యే అవుతా అంటున్నాడు, తర్వాత సీఎం అవుతా అంటున్నాడు. అసలు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలా సీఎం అవ్వాలా అనేది నువ్వు ముందు ఒక నిర్ధారణకు రా, వచ్చిన తర్వాత ప్రజలు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కాకినాడ ఎమ్మెల్యే పైన కూడా చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు, ఏమంటారండి మీరు? ఆయన ఫైర్ అయ్యారు, అసలు ఏదైతే రామచంద్ర రెడ్డి కదా, దోరగపూర్ చంద్రశేఖర రెడ్డి కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పాడు, బాబు గత 2014 నుంచి 2019 దాకా ఏదైతే టీడీపీ వాళ్ళు చేస్తున్నా, గంజాయి కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా మత్తు పదాలు పనిలేవనో కానివ్వండి, గత టీడీపీకి ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, అతను చేశాడు. వాళ్ళు చేసిన పనులు మేము అందరూ పచ్చగా వాళ్ళకి వచ్చినట్టు ఉండిద్దని చెప్పి ఆయన చేసిన పనులు మేము చేస్తాం అనుకోవద్దు. మేము ఇక్కడ ఏదైతే గంజాయి ఉందో, ఏదైతే ఇది ఉందో, ఏదే మత్తు పదాలు, దీనికి ఆపడానికి నేను ట్రై చేస్తున్నానని ఆ సందర్భంగా నిన్న కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అంటే 24 ఎన్నికల్లో 29 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనకి అవకాశం ఇవ్వండి అంటున్నారు కదా, ఏమంటారు? అసలు అవకాశం ఇస్తానికి నువ్వు, నీకు అవకాశం ఇస్తారు ప్రజలు, నువ్వు ముందు 175 నియోజకవర్గాలు పొడిచి. ఇప్పుడు ఒక మనిషి, ఒక నాయకుడు ఒక సీఎం అవ్వాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సీఎం అవ్వాలంటే 175 నియోజకవర్గాలు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఉండి 175 నియోజకవర్గం చేస్తే వాళ్ళు సీఎం అవుతారు. ఏదైనా పార్టీ, బీజేపీ పార్టీ ఉంది, ఇప్పుడు నిన్న నన్నంట కూడా ఎలక్షన్ అయింది, 100-200 సీట్లు పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోయారు. అలాగే నువ్వు ముందు 175 పార్టీలు, 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు నీకు ఒకటి ఇవ్వాలా, నీకు 0 ఇవ్వాలా అనేది. నారా లోకేష్ పాదయాత్ర గురించి ఏమంటారండి? ఇంకా నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు వెనక మొన్న చూశాను, మొన్న కర్నూలు వెళ్తే నేను వెళ్తే దారిలో చూస్తే అసలు ఎవరు లేరు సినిమాలో. వాళ్ళే తనుకుంటున్నారు, ఎవరు లేరు, ఏదో ఎర్ర జెండాలు వేసుకుని, ఎర్ర జెండా వేసుకుని తిరుగుతున్నారు వాళ్ళు. ఎవరో కుర్రోళ్ళు ఎవ్వరు లేరు. అసలు ఆయనకి మాట్లాడుతున్నారు, నడకలేదు, అసలు ఏం లేదు, 0 బ్యాలెన్స్. ఆయన కూడా అసలు ఏం లేదు. థ్యాంక్ యూ సార్.